ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశంలో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి తాజాగా కెనడా జాతీయులకు వీసాల జారని భారత్ తాత్కాలికంగా నిలిపేసింది నిర్వహణపరమైన కారణాలతో తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కెనడాలో వీసా సర్వీసులు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది భారత్పై చేసిన ఆరోపణలకు సంబంధించి ఐరాసా కేంద్ర కార్యాలయం వద్ద మీడియా వేసిన ప్రశ్నలకు కెనడా ప్రధాని ట్రుడో స్పందించలేదు ఖాలిస్తాన్ ఉగ్రవాది హత్య వ్యవహారంలో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి నిషిద్ధ ఖాలిస్తాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజర్ కెనడాలో మూడు నెలల క్రితం హత్యకు గురి కావడం వెనుక భారత్ ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది కెనడాలో కొన్ని చోట్ల భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న దృష్ట్యా ఆ దేశంలో ఉంటున్న భారతీయులు ఆ దేశం పెళ్లాలనుకునే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది తాజాగా కెనడా జాతీయులకు వీసాల జారీని నిలిపివేసింది పరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కెనడాలో వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది భారత్పై చేసిన ఆరోపణలకు సంబంధించి ఐరాస కేంద్ర కార్యాలయం వద్ద మీడియా అడిగిన ప్రశ్నలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించలేదు కెనడాకు ప్రయాణించే వారికి భారత్ జారీ చేసిన హెచ్చరికలను ఆ దేశ ప్రభుత్వం తోసుపుచ్చింది ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల్లో తమది ఒకటని పేర్కొంది మరోవైపు నిజర్ హత్యతో భారత్ ఏజెంట్లకు సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్లు అమెరికా పేర్కొంది ఈ ఘటనలు దర్యాప్తు చేపట్టేందుకు కెనడా చేస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతిస్తున్నట్లు తెలిపింది సమగ్ర దర్యాప్తుతోనే నిజానిజాలేంటో అందరికీ తెలుస్తాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది ఎలాంటి దర్యాప్తుకైనా భారత అధికారులు సహకరించాలని కోరుతున్నట్లు శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్ కేర్బీ విలేకరులతో అన్నారు భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు